पिढापुरम श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठम नवमी पीठाधिपति डॉक्टर उमर अलीशा मातृमूर्ति जहरा बेगम ऐदो वर्धंती संदर्भंगा अजीमा जहारम्म सेवा संस्था आध्वर्यंलो पिढापुरम प्रभुत्व आसुपत्रिलो रोगुलकु पालु पंडलु रोट्टेलु पंपिणी चेशारु संस्था अध्यक्षुलु अहमद अलीशा चेतुल मीदुगा पंपिणी चेशारु। ఈ సందర్భంగా అహ్మద్ అలీషా మాట్లాడుతూ అజీమా జహరమ్మ సేవా సంస్థ ద్వారా ఆమె ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మందికి కాకినాడ మానసిక వికలాంగుల పాఠశాలలో పిల్లలకు శ్రావణి వృద్ధాశ్రమంలో పాలు పళ్ళు మరియు రొట్టెలు పంపిణీ చేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ మొమీనా బేగం, హుసేన్ షా, ఖలీల్ షా, బాద్షా, పీఠం సభ్యులు అల్లవరపు నాగేష్, రేఖా ప్రకాష్, సానబోయిన కృష్ణకుమార్, ఉమా మహేశ్వరరావు, చంటి తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు మా అమ్మగారు జైరా బేగం గారు ఫాతిమా గారి వర్ధంతి సందర్భంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పాలు రొట్టె పళ్ళు ఇవ్వడం జరుగుతుంది। ఆమె శ్రీ విశ్వవిద్యాల విద్య ఆధ్యాత్మిక పీఠానికి అమ్మగా తల్లిగా ఎంతో పేరు ఖ్యాతి చెందారు। అలాగే వారు వస్త్రదానము అన్నదానము చేయడము వారి యొక్క ప్రత్యేకతగా ఒక పేరు పొందినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆవిడ పేరు ఖ్యాతి చెందారు। ఆవిడ ఒక తల్లిగా ఎంతో మమ్మల్ని అందరినీ ఎంతో ఆదర్శవంతుగా చేశారు। తల్లి అంటే నవమాసాల్లో మోసి మమ్మల్ని ఒక యుక్త వయసు వచ్చే వరకు తల్లి యొక్క ప్రేమ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది। తల్లి ప్రతి విషయంలోనే ముందడుగేస్తూ మన తప్పడానికి సరిదిద్దుతూ మన ప్రయాణంలో సరైన అంటే ప్రయాణాన్ని చేస్తుంది తల్లి। ఆ తల్లి యొక్క ఖ్యాతి ప్రఖ్యాతంగా ఉండాలంటే ఈ జహరా అజీమా జహరా సేవా సంస్థ ద్వారా మనం ఈ కార్యక్రమం మొదలెట్టాము। అలాగే సేవ చేసుకోవడం ఒక ప్రత్యేకంగా తల్లి యొక్క సేవ ఏదో విధంగా చేసుకోవాలని చెప్పేసి మేము మా కుటుంబ సభ్యులు అందరూ అనుకుని మా తల్లి యొక్క జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాలో ఉండాలని చెప్పేసి మేము అనుకుంటూ ఇలాగ ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే వికలాంగుల యొక్క విద్యాభ్యాసం జరిగే ప్రదేశానికి అలాగే వృద్ధాశ్రమానికి అలాగే వెళ్ళడం జరుగుతుంది। మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।